మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. మనం వివిధ సందర్భాలలో వివిధ రకాల వ్యక్తులతో సంభాషణ జరిపేటప్పుడు మన మాతృభాషలో అయితే అనర్గళంగా ఆత్మవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం. మనకి బాగా పరిచయమైన భాష కాబట్టి ఎంతో ఆత్మవిశ్వాసంతో సంభాషణ జరుపుతాం. అదే ఇంగ్లీష్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు అది కరెక్టా కాదా, అంటే మనం మాట్లాడేది కరెక్టా కాదా అనే సంకోచం వల్ల విడియంతో సరిగా మాట్లాడలేకపోతూ ఉంటాం. అయితే ఇప్పుడు మనకి బాగా అవసరమైన 100 వాక్యాలను ఇంగ్లీష్లో అనర్గళంగా వివిధ సందర్భాలలో మనం అనర్గళంగా మాట్లాడేందుకు గాను బాగా అవసరమైన ముఖ్యమైన 100 వాక్యాలను ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు మీరు ఒక పార్టీకి అటెండ్ అయ్యారు. అక్కడ ఎవరైనా కొత్త వ్యక్తులతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. మీరు పార్టీలో ఒకరిని పలకరించాలి. పార్టీ చాలా బాగుందని చెప్పాలంటే ఎలా చెప్తారు? హలో, నైస్ పార్టీ ఇజంట్ ఇట్ అని చెప్తాం. తర్వాత మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడగాలనుకుంటే వెర్ ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతాం. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అడిగినప్పుడు మీరు పలానా చోటు నుంచి వచ్చాను అని చెప్పాలంటే ఐఎమ్ ఫ్రమ్ ముంబై అని చెప్తాం. తర్వాత మ్యూజిక్ సౌండ్ చాలా ఎక్కువగా ఉంది అని చెప్పాలి అనుకుంటే ద మ్యూజిక్ ఈజ్ వెరీ లౌడ్ ఇజంట్ ఇట్ అని చెప్తాం. స్టార్టర్స్ చాలా బాగున్నాయి అని వాళ్ళకి మీరు చెప్పాలనుకున్నారు, అప్పుడు ద స్టార్టర్స్ ఆర్ వెరీ టేస్టీ అని చెప్తారు. తర్వాత మీరు భోజనానికి పిలవాలనుకుంటే, భోంచేద్దామని పిలవాలనుకుంటే కమ్ ఆన్ లెట్స్ హ్యావ్ ఫుడ్ అని పిలుస్తాం. తర్వాత మీకు అక్కడ వాష్రూమ్స్ అడ్రస్ కావాలనుకుంటే, ఎవరినైనా అడగాలనుకుంటే ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ టెల్ మీ వెర్ ఇస్ ద బాత్రూమ్ అని అడుగుతాం. పార్టీ చాలా బాగుంది అని చెప్పాలంటే ద పార్టీ వాజ్ ఫెంటాస్టిక్ అని చెప్తారు. మీరు ఆ పార్టీని చాలా ఎంజాయ్ చేశారు అని చెప్పాలంటే వి రియలీ ఎంజాయ్డ్ ద పార్టీ అని చెప్తాం. చూసారు కదా పార్టీలో ఎలా కాన్వర్సేట్ చేయాలో ఇంగ్లీష్లో. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త విషయం నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.